లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్పనలో ఎవరికి చూడలేదయ్యా, నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్పనలో ఎవరికి చూడలేదయ్యా. నీ ముఖమును నాకు చూపుము,
మన్నా. పరలోకపు భోజనం భూలోక భోజనం కాదండి. ఆకాశం నుండి 40 లాంగ్ ఇయర్స్ 40 సుదీర్ఘమైన సంవత్సరాలు వారి ఆకలి తీర్చాడు. కొత్తిమీర గింజ వలె ఉందంట మన్నా అనే దానికి హెబ్రీ భాషలో ఇదేమి వాట్ ఈస్ దిస్ అని అర్థం అంట. కొత్తిమీర గింజ వల్లే ఉందంట. ఇక చూడండి ఎంత సంతోషము. అంతేకాదు దానితో పాటు దానికి ముందు ఆయన ఇలా చెప్పాడు 13వ వచనంలో ఏమన్నాడు తెలుసా, ఇలాగన్నాడండి, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. అబ్బా పిట్టమాంసం అన్నమాట, మంచి మసాళ గరం మసాళ వేసి పిట్టమాంసం వేసి వండుకుంటే ఇంకా ఓ సొల్లు గారుతూ ఉంటుంది అనమాట, లాలాజలం కింద పడిపోతుంటుంది. ఎంత మంచి భోజనం అండి పిట్ట భోజనం. పూరేడులు ప్రతి పూట సాయంకాలం అలా వచ్చాలతాయంతే, తుపాకక్కర్లేదు పిష్టలక్కర్లేదు, పట్టుకుంటే దొరికేస్తాయి. గబగబ కాల్ చేయడు, వెంట్రుకలు తీసేయడు, ఆ తర్వాత మంచి వంట చేసుకోవడం, ఎంత కావాలంత వేసుకోవడం. 40 సంవత్సరాలు అర్థమైందా? పరలోకము నుంచి వచ్చిన ఆహారం. అంతేకాకుండా వారు ఏడ్చారు గనుక వాళ్ళకి మాంసం కావాలని అన్నారు గనుక మాంసాన్ని కూడా పంపించాడు. ఎంత గొప్ప దేవుడు, వారికి ఆహారం ఇచ్చాడు, మంచి భోజనం ఇచ్చాడు, రాయల్ ఫుడ్ ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యకరుడైన దేవుడు అండి. మనకు కూడా అలాగే ఎన్నోసార్లు చేశాడు. దీనస్థితి ఎరిగిన వాడు, కొన్నిసార్లు చాలా పేదరికం అనుభవించిన కుటుంబాలు మనలో లేకపోలేదు. పూట గడవడమే చాలా కష్టంగా ఉండే రోజులు. అమ్మోళ్ళు నాన్నోళ్ళు 10 మంది పిల్లలు, పిల్లల చెత్త నల్లుల కంపు. చిన్నప్పుడు మంచాలు తిరగేసి కింద పిడకలెట్టి కిరసనాలు వేసేవారు, నల్లులు అనమాట. ఇప్పుడు నల్లులు అంటే పిల్లలకు తెలియదు అసలు అదేంటండి అని అంటారు. కొంతకాలం అయిపోతే పేడంటే ఏంటంటారు, గింజంటే ఏంటంటారు. అన్నీ మరి మారిపోయినాయి కదా, మాకు తెలిసే సంగతులన్నీ. ఎంత దరిద్రం, ఎంత కష్టం, ఎన్ని ఇబ్బందులు పడ్డారో తల్లిదండ్రులు మాకు తెలుసు. చాలా కష్టపడ్డారండి, అవసరాలు తీరుస్తూ వచ్చారు. మా నాన్నగారు ఉద్యోగంలో చేరినప్పుడు 1900 రూపాయలు జీతం అని చెప్పారు నాకు. నేను పుట్టినప్పుడు 1900 రూపాయలు జీతం మా నాన్నగారికి, రిటైర్ అయ్యేటాడికి 250 వచ్చింది. చాలా తక్కువ జీతాలు, 5 పిల్లలు పెంచడం, వ్యాధులు, బట్టలు, చదువు, ఇవన్నీ కూడా చాలా కష్టమైన పరిస్థితి. వారి ప్రార్థనలు విని, దేవుణ్ణి నమ్ముకుని పిల్లల కొరకు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు అందరినీ ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అవసరాలు తీర్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాల పాటు దేవుడు వారి అవసరాలు తీర్చు, నీ అవసరం కూడా తీరుస్తాడు. పరీక్షకు వెళ్ళడానికి ఫీజు కట్టడానికి లేదా, రెంట్ కట్టడానికి డబ్బులు లేవా, ఆరోగ్యం కొరకు హాస్పిటల్లో చూపించడానికి అవసరత కలిగి బాధపడుతున్నావా? ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు ఏం చేస్తాడంటే నీ అవసరం ఎరిగి అవసరాన్ని తీరుస్తాడు. మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచినట్ల మీకేది ఇష్టమో అడగండి, దాన్ని మీకు తప్పనిసరిగా అనుగ్రహిస్తాను. దేవుడు ఆహారం ఇచ్చి సమృద్ధిగా పోషించాడు, నీకు కూడా ఇస్తాడు, నీకు కూడా ఇస్తాడు. ఎప్పుడు ఎంత కావాలో, ఎలా కావాలో. మా భార్య వాళ్ళ అమ్మమ్మ సేవకురాలు, భర్త ఎప్పుడో చనిపోయాడు, పిల్లలు ఉన్నారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒంటరిగా ఒక ఇంట్లో ఉండేదన్నమాట. సేవకురాలు, హాస్పిటల్లో సువార్త చెప్తూ ఉండేదన్నమాట. ఒక రోజున పొద్దున్నే లేచి మొహం కడుక్కొని చూసుకుందంట, బెల్లం అయిపోయిందంట. టీ పెట్టుకోవడానికి బెల్లం లేదని అనుకుని, ప్రభువా బెల్లం అయిపోయింది అన్నట్టు. కాకొచ్చి బెల్లం మొక్కేసి వెళ్ళిందంట. చెప్తూ ఉంటే మాకు ఆశ్చర్యం వేసింది, కట్టు కదా ఇది. చాలా ఎన్నెన్నో అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ పూట ఏం వండుకుందాం అనుకుని ఆ పక్కనే ఉన్నటువంటి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటుండే అమాంతకు ఒక చేప ఎగిరి బొట్లో పడిదట అని చెప్పండి, మాకు ఆశ్చర్యంగా ఉండేది అనమాట. దేవుడు అవసరాలు తీర్చేవాడు. నీ అవసరాలు, మన అవసరాలు, నీటి అవసరం, ఆహారం అవసరం, అవన్నీ తీర్చేటువంటి వాడు. ఇలాగున దైవ గ్రంథంలో మన ప్రభువు ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. సమయలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం ఒక మంచి మాట చూద్దాం, మనకు తెలిసిందే. సమయలు 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాను చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై
ఆమెకు కోపము పుట్టించుచు. పాత నిబంధన ప్రకారం గమనించండి, ఇద్రెస్ భార్యలు ఇంకా అలాంటి దేవుని యొక్క వాక్యం అంగీకరించింది ఆ రోజులు. అజ్ఞాన కాలం అది. ఇప్పుడు అలాగను కాదు, ఏకపత్ని వ్రతం, ఒకే భార్య ఒకే పురుషుడు. దైవగ్రంథం సెలవిస్తుంది హన్నాకి సంతానం లేదు. హన్నా దేవుని సిందులు ప్రార్థన చేసింది. చాలాసార్లు వినేశాం కానీ నేను మీరు ఎప్పుడు వినని మాట చెప్తాను. హన్నా భయంకరమైన పరిస్థితుల్లో ఒక ప్రార్థన చేసింది. నేను ఇలా ఊహించాను, ప్రభువా నేను అవసరతలున్నాను, నా అవసరం తీర్చు, తర్వాత నీ అవసరం తీరుస్తానండి. నా అవసరం తీర్చు. ఏమిటి నా అవసరం? సంతానం కావాలి, సంతానం కావాలి. నా అవసరం తీర్చు, నీ అవసరం తీరుస్తాను. దా ఏం మాట అండి మాట అసలు. ఎందుకని తెలుసా? ఏలి వృద్ధుడైపోయాడు, కుమారులు చెడిపోయారు, దేవుడు సమయోల్నిచ్చాడు. ప్రవక్త పసివాడైనటువంటి చిన్నబిడ్డ చిన్నప్పటి నుంచే భక్తి నేర్చుకున్నాడు, యాజకుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా. బా ఎన్ని పోస్టులు చేశాడండి ఏలి. అందమైనటువంటి మనసు కలిగిన వాడై అతడు మరణిస్తాడు. దేశానికి కావలసినటువంటి ఒక వ్యక్తి అవసరం. శామ్యుయేలు ఇస్ ద లాస్ట్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెలిస్, ఇస్రాయేలుకు చిట్ట చివరి ప్రవక్తగా అన్న తన కుమారునిచ్చాడు. ప్రియులారు గమనించండి, దేవుడు ఆమె అవసరతను తీర్చాడు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసండి. రోజు గొడవ ఇంట్లోనమాట, పెనిన్న మాటి మాటికి శోధిస్తుంది, తిరగడానికి లేదు, వంకలు పెట్టి మాట్లాడుతుంది. మనోళ్ళు కూడా మాట్లాడతారు కదా, ఈ కోడి ఇక్కడెక్కడే తిరుగుతుంది, ఏంటి ఈ కుక్క ఇక్కడెక్కడే తిరుగుతుంది, ఇది మధ్య బాగా బలిసినట్టుంది, రకరకాల మాటలు అంటారు కదా. అలాంటి మాటలే ఎన్ని అనుభవించిందో అన్న. అన్న చాలా వేదన పడింది, కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఏలి కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఏమ్మా మత్తురాలు అయినా అన్నాడు. కాదయ్యా, నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను, నా హృదయాన్ని నీ సన్నిధిలో దిమ్మరిస్తున్నాను. మౌనంగా మాట్లాడింది. నేను చాలాసార్లు చెప్తాను, గాడ్ విల్ లిజన్ స్పోకెన్ ప్రేయర్స్ యాజ్ వెల్ యాజ్ అన్స్పోకెన్ ప్రేయర్స్. ప్రార్థన చేస్తున్నామని అరిచేసి కేకలేసి పక్కోళ్ళందరికీ తెలిసేలాగా చేయక్కర్లేదు. గట్టిగా చేసుకోవడం మంచిదే నిద్ర రాకుండా ఉండడానికి. ఎందుకో తెలుసా? సరిగ్గా ప్రార్థన మొదలెట్టినప్పుడే నిద్ర వచ్చేద్ది మనకంతే. అలా కళ్ళు మూసుకునే ఉంటాం, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తాం, మొత్తం టౌన్ అంతా తిరిగి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అందుకని మనం ఏం చేయాలంటే పైకి ప్రార్థన చేసుకోవాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. లేకపోతే దట్ ఈస్ ఏ డ్రీమింగ్ ల్యాండ్, కళలో వచ్చేస్తాయి. ఇంకెక్కడొక్కడ ఇతర తీసి వెళ్ళిపోయినట్టు అది ఇది కూడా వచ్చేస్తాయి కొంచెం. అవన్నీ మనం ఎరాడికేట్ చేయాలంటే నోరు విప్పాలి. నోరు విప్పి ప్రార్థన చేసుకోవడం ద్వారా నిద్రకు మనం దూరం అవుతాం. అయినప్పటికీ ఇక్కడ అన్న మౌనంగా ప్రార్థన చేస్తాం. బస్సులో పెద్ద కేకలేసి ప్రార్థన చేయగలవా? ట్రైన్లో హల్లెలూయా దేవా అన్న అనుకో, అందరూ వచ్చి తలా కర్రుచుకునేసేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాం, చుట్టూ పేషెంట్స్ ఉంటారు, నోరు తెరిచి ప్రార్థన చేస్తావు అక్కడ? నా కుదరదు. మనసులోనే చేసుకోవాలి. ఎక్కడ మనసులో చేసుకోవాలో, ఎక్కడ పైకి చేసుకోవాలో తెలుసు, దేవుని మందిరం ఇది. అన్న మనసులో ప్రార్థన చేస్తాం, మనసులో ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, అద్భుతమైన కొడుకునిచ్చాడు. సమూయేలు లాంటి కొడుకు ఈ పాత నిబంధన గ్రంథంలో, ముఖ్యంగా ఈ యొక్క సమూయేలు గ్రంథంలో ఎవరిని చూడవన్నమాట. సచ్ ఎ గ్రేట్ ప్రాఫెట్, జడ్జ్, ప్రీస్ట్, అన్ని పదవులు చేసినటువంటి వాడు. అన్న అవసరం తీరింది, నీ అవసరాలు తీరుస్తాడు. చాలామంది పెళ్ళైన సంవత్సరాలు అయింది సార్, పిల్లలు లేరు సార్, మీరు ప్రార్థన చేయండి సార్. మంచిదే, తప్పేమీ కాదు, ప్రార్థన చేయించుకోవాలి. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి, దేవుణ్ణి అడగాలి. ఆయన ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వనని కూడా చెప్తాడు. కంగారు ఏం పడకూడదు అసలు. అక్కడే దేవుని చిత్తంలో ఉంటే, ప్రభు దృష్టిలో మనకు సంతానం ఇవ్వాలని ఉంటే ఇస్తాడంతే, బలవంతం చేయకూడదు. నీ చిత్తమైతే అని అడగాలన్నమాట. భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు వింటాడు, అన్నా కూడా ఇచ్చాడు సంతానాన్ని, ఎంత మంచి బిడ్డనిచ్చాడండి. అవును, అన్నాలో ఉన్న ప్రార్థన లక్షణాలన్నీ కూడా కుమారుడైన సమయంలోకి వచ్చేసే అవసరాలు తీర్చే దేవుడు. అది ఏదైనా సరే తప్పనిసరిగా ఆయన మన పట్ల కార్యం చేసేవాడని చెప్పడానికి ఏమాత్రం సందేహం. ఎప్పుడో కండిషన్ మదిపకూడదు. మీ అందు నా మాటలు
నా యందు మీరు నిలిచుంటే వాట్ ఎవర్ యు వాంట్ ఆస్క్ మీ ఐ విల్ గివ్ యు. ఏదైనా అడగండి నేను ఇస్తాను, ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు, అవసరాలు తీర్చేది. ఇలాగను మనం చెప్పుకుంటూ వెళితే చాలా సంగతులు చూడు. మీరందరూ అడగవచ్చు ఏంటి ఒకళ్ళన్ని పాత నిబంధనలో కూడా చెప్తున్నారు అనొచ్చు. నూతన నిబంధనలో కానా గురించి మనం విన్నాం. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, రండి నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్తకు రండి, 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. రోగుల యెడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయన్ను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండెను. అప్పుడు పస్కాని యూదుల పండుగ వచ్చాను కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎదుకు చూచి మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. మీటింగ్ జరుగుతుంది, యేసు ప్రభు వారి స్పీకర్ అక్కడ, అర్థమైందా? జనాలు గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. చాలా రోజులు అయి ఉంటుంది, బహుశా 2-3 డేస్ అయి ఉంటుంది ఆ మీటింగ్స్. ఇంకా పెరిగిపోతున్నారు. మీటింగ్ ముగిసింది, యేసుప్రభు అన్నాడు ఇంతమంది వచ్చారు వీళ్ళకి భోజనం పెట్టాలి కదా, ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. ఆయన శిష్యుడైన ఫిలిప్పును అడిగాడు. ఫిలిప్పు ఇలా చెప్పాడు, ఏం చేస్తాడో తెలియదు కానీ ఫిలిప్పు చెప్పింది ఏంటంటే అందరూ కూడా ప్రతివాడు కొంచెం పుచ్చటికైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పి. దేవుని బిడ్డలారా, 200 దేనారాల రొట్టెలు మినిమం కావాలండి. మనకు తెలుసు కదా, స్త్రీలు కాక పిల్లలు కాక పురుషులు తమ్ముడు 5000 మంది. ఎక్కడికి వెళ్తాం, ఎలా తీసుకొస్తాం, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వారికి. కానీ అక్కడే ఉన్న ఆంద్రయా, ఆండ్రూస్ మినిస్ట్రీ అంటారు, ఆంద్రయా ఫిలిప్ను ప్రభు దగ్గరికి తెచ్చాడు. ఆంద్రయా కనబడనటువంటి పరిచర్య చేస్తాడు. మన సంఘంలో కూడా కొంతమంది ఎదురుగా కనబడే పరిచర్య చేస్తారు, కొంతమంది బిహైండ్ ద కర్టెన్ పనిచేస్తారు. ఎంత పనిచేస్తారో చెప్పలేము, చాలా ప్రయాసపడతారు. ఆంద్రయా ఒక చిన్న కుర్రుడి దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, బాబు ఏమిటిరా నీ సంగతి అని అడిగాడు. ఆ చిన్న కుమారుడు ఇలాగ అన్నాడు, ఆ బాబు అన్నాడు, వాడి యొద్ద 5 అవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి, ఓన్లీ 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. గమనించాడు, రొట్టెలు అంటే ఎంత కట్టింది అనుకుంటున్నారా మీరు? చిన్నవాడు ఎంత తింటాడు? మన పిల్లలకు రోజు బ్రేక్ వేస్తున్నాం కదా, 9 ఇంటికో 10 ఇంటికో ముందు బ్రేకు, ఆ తర్వాత లంచ్ బాక్స్, 2 ఉంటాయన్నమాట చిన్నపిల్లలకి కాన్వెంట్కి వెళ్ళే వాళ్ళకి. బ్రేక్ పీరియడ్లో బ్రేక్ తినాలి, చాక్లెట్లు ఫ్రూట్స్ పీసెస్ ఏదోటి అమ్మ ఏదోటి పెడుతుంది కనుక అవి తినాలి బ్రేక్. ఈ చిన్నపిల్లాడి కాళ్ళు అమ్మ బ్రేక్ పెట్టింది, నాట్ మీల్స్. 5 చిన్న చిన్న రొట్టెలు అనమాట, అర్థమైందా? చిన్న చిన్న రొట్టెలు అనమాట, పెద్ద పెద్దవి కాదు, వాడి వయసు అంత లేదు. 2 ఫిష్ పీసెస్ కూడా వేసినాం, బాగా వేపి నన్ను చెట్టుకుని తినరా అని చెప్పి చిన్న వేసింది. రీలరా గమనించండి, ఆంధ్ర ఈ విషయం తెలుసుకున్నాడు. అవును, ఎంత మంచి పని చేశాడు ఆ పిల్లవాడు. దేవునికి ఇస్తావని అడిగాడు ఆంధ్రయ్య. ఎస్ అంకుల్, తీసుకోండి అంకుల్, దేవునికే కదా అంకుల్. పిల్లలకి ఇచ్చే మనసు కలిగి ఉండడం ఎంత మంచిది. పిల్లలకి ఇచ్చాడు, పిల్లోడు తీసుకెళ్ళి ఆంధ్రయ్యకి ఇచ్చాడు. ఆంధ్రయ్య యేసు ప్రభుకి ఇచ్చాడు, ఆయన పైకెత్తాడు, ప్రార్థన చేశాడు, కన్నులెత్తి అన్నాడు, వరుసల్లో కూర్చోబెట్టండి అన్నాడు, అందరూ కూర్చున్నారు. ప్రియులారా బైబిల్ చెప్పింది 5000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు గాక 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మందికి విరిచి వడ్డించిన దేవుడు, అవసరం తీర్చినవాడు. అరణ్యంలో అవసరం తీర్చాడండి, టౌన్లో అవసరం చేయడం వేరు, అరణ్యములు అవసరము తీర్చినవాడు. ఎంత మంచి దేవుడు మనకున్నాడండి. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండనులా అడగండి. అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్పిన మాట చదువుతుంటే గుండెలు పగిలిపోతాయండి. వారికి ఇష్టమైనంత మట్టుకు తిన్నారంట. ఇట్ ఈస్ పాసిబుల్? ఇష్టమైనంత 5 రొట్టెలు 2 చిన్న చేపలు వరుసల్లో కూర్చున్న వారందరూ కూడా వారికి ఇష్టమైనంత మడ్డుకు వడ్డించాను. అన్న ఇంకోసారి వడ్డించు, వడ్డిస్తూనే ఉన్నారండి. దేవుడు ఎంత మల్టిప్లై చేశాడు.
మన జీతాలు, మన పెన్షన్లు, మనకు వచ్చే ఆదాయం దేవుడు దీవించాలనంటే దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఆయన చేతుల్లో పెట్టాలి, ఆయనకు అప్పగించాలి. ప్రభువా ఇదిగో ఎంత ఇచ్చావు, నీ సొమ్ము నీకు ఇస్తున్నాను ప్రభువా, నీ దశం భాగం నీకు ఇస్తున్నాను ప్రభువా. దేవుని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఈ చిన్నపిల్లడు తనది కూడా దేవునికి ఇచ్చాడు. ఇష్టమైనంత మట్టుకు తిన్నారు, బ్రేవమని తేల్చుంటారు ఒక్కొక్కళ్ళు. దేవుడు ఎంత దీవించాడు, నీ అవసరం తీర్చడా? ఎందుకు నీ అవసరాలు తీర్చడం లేదు? దేవుని మింగేస్తున్నావు, దేవునికి ఇవ్వాల్సింది దాచేసుకుంటున్నావు, దేవునికి ఇవ్వాల్సింది ఎక్కడెక్కడో చేస్తున్నావు. దేవుని దేవునికి ఇచ్చి చూడు, నీ జీవితంలో దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో చెప్పలే. నేర్చుకోవాలి ఈ సత్యం. కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది ఎంత చెప్పినా నేర్చుకోరు అంతే. ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చే విషయంలో పిసినారితనమే కొంతమందికి. కుదరదు అలాగా, నీది అడగడం లేదు. ఆయన 100 రూపాయలు వచ్చాయి, 10 రూపాయలు ఇవి, 90 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో. చిన్న పిల్లవాడుకున్న గ్రహింపు మనకు లేకపోతే ఎంత కష్టం. అవసరములు తీర్చు దేవుడు. ఇంకా ఏమైందో తెలుసా, అందరూ తిని త్రాన్సగా మిగిలిన వాటిని పోగేయండి అన్నాడు. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా. ఓ పూట గుప్పుడు మెతుకులు తక్కువైనా పర్వాలేదు, చచ్చిపోం. వండేసి వారిసేసి పడేసేసి కుక్కలు కెట్టేసి పందులు కెట్టేసి ఆవులు కెట్టేసి రోజు మా ఇంటి దగ్గర 4 ఆవులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను బయటకు వచ్చి రాత్రి తొండేసి. ఇంట్లో ఉన్నది 4 వండేది ఎంత ఎందుకో మరి అర్థం కాదు. జగన్ ఊరికే బియ్యం ఇస్తున్నాడు అయ్యేమో నాకు తెలీదు, అలాగ అనుకున్నాను మనసులో. పొద్దున్నే ఆవులు గెడతా ఉంటాను. ఏమిటి ఈ పరిస్థితి అసలు? ఎప్పుడు సంసారాన్ని అభివృద్ధి చేసుకుంటావు? ఎప్పుడు పొదుపు నేర్చుకుంటావు? ఏం తక్కువైతే ఏమైంది? ఓ రాత్రి భోజనం అయితే చస్తావా? ఎందుకు అంత వండుకోవడం ఎందుకు, పడేసుకోవడం ఎందుకు? కొంతమంది అలా ఉంటారు, అందరూ ఉండరులేండి. పొదుపు నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభు అన్నాడు ఏంటంటే, మిగిలిన మొక్కలను ఎత్తుడి అని. సోదరులు నేర్చుకోవాలి మిగిలిన మొక్కలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మిగలకుండా ఉంటే మంచిది, ఒకవేళ మిగిలితే దాన్ని పాడు చేసుకోకూడదు. యేసు ప్రభు అన్నమాట, మిగిలిన వాటిని మీరు ఎత్తండి అని చెప్పాడు. ఎన్ని గంపలైనాయి? 12 గంపలైనాయి. ఎందుకని 12 అయినాయి? ఎందుకని 14 అవ్వలేదు? ఎందుకని 10 అవ్వలేదు? దానికి కూడా ఒక అర్థం ఉంది. ఆయన శిష్యులు 12 మంది. పాస్టర్లకు ఎవరు పెడతారండి? దేవుడే పెట్టాలంతే కదా, దేవుడే పెట్టాలి. పాస్టర్లకు ఎవరు పెడతారు? వారి అవసరాలు ఎవరు తీరుస్తాడు? 12 మంది శిష్యులు తమ తమ వృత్తులు వదిలేశారు, తమ పనులు మానుకున్నారు, ప్రభువును వెంబడించారు, ఆయన మీద భారం వేశారు, చచ్చిన బ్రతికిన నీకోసమని నిర్ణయం చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే తన సేవకులను విడనాడు వాడు కాడు.